ఉదయకాలమున మనందరూ కూడా చక్కగా దేవుని ఆరాధించాం, దేవుని గణపరిచాం. హల్లెలూయా. పరలోకంలో వేరే పని లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. వేరే పని లేదు ఆరాధన తప్ప. పరలోకంలో వాక్యం వినే పని కూడా లేదు, తెలుసా? హల్లెలూయా. ఓన్లీ వర్షిప్ అక్కడ. కనుక చాలా సంతోషం, మీరందరూ కూడా చక్కగా ఆరాధించారు. గడిచిన వారం ఏ వాక్యం విన్నా, గడిచిన వారు ఏ వాక్యం విన్నా, ఏ వాక్యం విన్నా, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తే ఎంత మూలుగులతో ప్రార్థన చేస్తాం మీరు ప్రాక్టికల్గా చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టికల్గా మీరు చూశారు పరిశుద్ధాత్మతో ఎంత కలిసి ప్రతిరోజు అలాగా ప్రార్థించినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. ఈరోజు మనం చూడబోతున్నాం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిది, ఆ వాక్యాన్ని ఎలా చదవాలి, ఆ వాక్యం పట్ల మనం ఎంత శ్రద్ధ వహించాలి, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమించాలి, ఈరోజు మనం చూడబోతున్న అంశం. అసలు దేవుని వాక్యము అంటే చాలామందికి అవగాహన లేదు. కొంతమంది బైబిల్ని ఎందుకు వాడతారంటే ఆ దెయ్యానికి భయపడి బైబిల్ని పక్కన పెట్టుకుంటారు. కొంతమంది నిద్ర రాకపోతే తల కింద పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారో, ఏదో బైబిల్ చేతిలో ఉండాలి కాబట్టి బైబిల్ పెట్టుకుంటారు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ వాక్యము ఎలాంటిది, వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమించాలని మనం చూడబోతున్నాం. మొదటగా అసలు వాక్యం అంటే ఎవరు, వాక్యాన్ని ఎందుకు మనం ప్రేమించాలి, వాక్యాన్ని ఎందుకు మనము ఎక్కువగా ధ్యానించాలని మనం చూస్తే, మొట్టమొదటిగా వాక్యము ఎవరో చూసినట్లయితే యోహాను రాసిన సువార్త, అందరు బైబిల్ తీయండి, 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము అందరు తీయండి, బైబిల్ తీద్దాం, చదువుదామా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యము ఎవరో స్పష్టంగా దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నది. అసలు వాక్యం ఎవరు, ఈ వాక్యం ఎవరు, దేవుడు మనకు కనబడ్డాడా, ఎవరైనా ఇక్కడ చూశారా? ఎవరు చూడలేదండి. ఒకవేళ మీ కలలో కనబడవచ్చు, ప్రత్యక్షంగా అయితే ఎవరు కూడా ఏం చేయలేదు, ఎవరు చూడలే. ఎవరైనా చూసినానన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి, మీరు ధన్యులు. హల్లెలూయా. వాక్యము ఎవరు, దేవుని ఎవరు చూడలేదు. మరి ఎక్కడ చూడగలుగుతామంటే దేవుని వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఎక్కడ ఉందంట, దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే ఇప్పుడు ఏమైనాడంట చెప్పండి, వాక్యంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే, దేవుణ్ణి చూడాలంటే ఈ వాక్యాన్ని చూడాలి మనం. వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు, కలల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు మన దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎలాగ దేవుణ్ణి మనం చూడగలుగుతాడంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు. కనుక వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, ఎందుకంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బైబిల్ని ఎందుకు తీసుకుంటారంటే దయ్యాలు రాదు. ఒక ఆమె అంటా ఉంది, అయ్యా నాకు బైబిల్ కావాలండి. ఎందుకమ్మా బైబిల్ చదువుతామంటే, లేదు లేదు లేదు, బైబిల్ ఉంటే దయ్యాలు రాదు. హల్లెలూయా. అలాంటి మనసుతో బైబిల్ తీసుకోకండి, అలాంటి ఉద్దేశంతో బైబిల్ తీసుకోకండి. నీ హృదయంలో దేవుడు ఉంటే దెయ్యం నిన్ను చూసి భయపడతాది. బైబిల్ గురువు, బైబిల్ వాక్యం కూడా సాతానికి తెలుసు, తెలుసా? యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసంలో వాక్యాలు కూడా చెప్పాడు సైతాన్ గాడు. నీకు తెలుసా ఏమని ఉంది, నువ్వు క్రిందకి దిగుము, దేవదూతలు పట్టుకుంటారన్నారు కదా అని వాక్యాన్ని గుర్తు చేశాడు. అంటే సైతానికి ఏం తెలుసు చెప్పండి, వాక్యం బాగా తెలుసు. నీకు తెలియదేమో కానీ సాతానికి వాక్య జ్ఞానం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యంతోనే శోధించాడు. కనుక
బైబిల్ చూస్తే భయపడతాడు, బైబిల్ దెయ్యం పట్టిన వాళ్ళకి వెళ్ళి తల మీద బైబిల్ పెడితే దెయ్యాలు వెళ్ళిపోతుందంటే అది భ్రమ. వాడికి ఆది కాండు నుంచి పరిజ్ఞ గ్రంథం వరకు సాతానికి నీకన్నా ముందుగా గడగడ చెప్పగలుగుతాడు. కనుక మనము వాక్యాన్ని అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుడే. హల్లెలూయా. మన యేసు ప్రభుని మనం చూడలేదు, మన దేవుణ్ణి మనం చూడలేదు. మనము దేవుణ్ణి యేసు ప్రభుని చూడాలంటే, మన దేవుణ్ణి మనము చూడాలంటే ఈ వాక్యములోనే మనం యేసయ్యని చూడాలి. గట్టిగా చెప్పులు పడదాం. ఆ దేవుడే వాక్యం ద్వారా మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వాక్యం విడుదలవుతున్నప్పుడు కానీ ఎవరు కూడా కదలకూడదు, అశ్రద్ధ కూడా వహించకూడదు. ఎందుకంటే వాక్యం ఎవరు చెప్పండి? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ కొంతమంది వచ్చి, అయ్యా మన మధ్యలోకి చీఫ్ మినిస్టర్ అంటే ఉప ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన స్టేజ్ మీద తీసుకున్నాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు అన్నాడట. ప్రారంభంలో వాక్యం చెప్పడానికి ముందు ఎవరినన్నా తీసుకొచ్చి పైన కూర్చొని పెట్టండి, కానీ వాక్యం స్టార్ట్ అయిన తర్వాత పొరపాటున కూడా ఏం చేయకండి, పైకి తీసుకురండి, కింద కూర్చొని పెట్టండి, వాక్యాన్ని వింటారు. ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యానికి ఎవరు గౌరవిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అంట. ఆయన వచ్చి మధ్యలో పైకి స్టేజ్ మీద తీసుకొచ్చారు. సేవకుడు వాక్యాన్ని ఆపేసి, వాక్యాన్ని ఆపేసి, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరిచ్చినారంటే ఈ వాక్యమే, అంటే దేవుడే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అదే స్థానాన్ని మరొక 5 రోజుల్లో నీకు తీసేయబోతున్నాడు. ఎందుకంటే వాక్యానికి మీరు గౌరవం ఇవ్వలేదు. వాక్యమే దేవుడు, ఆ వాక్యానికి మీరు ఏం చేయలేదో గౌరవం ఇవ్వలేదు. చాలామంది చూస్తున్నాం వాక్యం చెప్తున్నప్పుడే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాక్యం చెప్తున్నప్పుడే అశ్రద్ధ, వెంటనే ఆ ముఖ్యమంత్రి పదవి దైవ సేవకుడు చెప్పినట్టుగా 5 రోజుల తర్వాత ఊడిపోయి. వాక్యం దేవుడు. వాక్యం పట్ల శ్రద్ధ లేని వారు, దేవుని పట్ల శ్రద్ధ లేని వారు వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల శ్రద్ధ ఉంటే వాక్యం పట్ల శ్రద్ధ ఉంటా. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే వాక్యాన్ని తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకున్నట్టే. కాబట్టి వాక్యమే దేవుడు. చెప్పండి, ఇప్పుడు వాక్యం ఏంటో చెప్పండి, చెప్పండి ఎవరు? దేవుడే వాక్యం. హల్లెలూయా. ఇంకా ప్రత్యక్షంగా మనం కనబడ్డో ఆయన, మనం కనబడే దేవుడు ఎవరంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, వాక్యం ద్వారానే మాట్లాడతాడు. కనుక మొట్టమొదటిగా వాక్యం అంటే ఎవరు చెప్పండి? దేవుడు. 2వ చూద్దాం, ఈ వాక్యాన్ని ఎలాగ ధ్యానించాలి. కీర్తనలు 1వ కీర్తన 2వ చదువుదాం. ఈ యొక్క వాక్యమును మనం ఎలాగ ధ్యానించాలి, చాలా మంది చూద్దాం. అందరు తిద్దాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవున నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని ఎలాగా ధ్యానించాలంటే, ఎలాగ చదవాలంటే ఇక్కడ చక్కగా రాయబడింది, ఆనందించుచు. ఆహా, ఇది ఎక్కడైనా ఉందా? బైబిల్ తీసినప్పుడు, బైబిల్ చదువుదాము అనుకున్నప్పుడు అంతసేపు కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు, ఊరోళ్ళు మాటలు, ఆ మాట ఈ మాట మాట్లాడేటప్పుడు అసలు కునికే రాదు. సెల్ ఫోన్ చూసినప్పుడు అసలు కునికే రాదు. ఎప్పుడైతే బైబిల్ తీసి చదువుదాము ధ్యానిద్దాం అనుకున్నప్పుడే ఒక 2 వచనాలు చదువుతూ ఉంటాం అప్పుడేమవుతుంది, ఏమొస్తుంది? కునుకు వస్తుంది. అప్పుడే నిద్ర వస్తుంది. అప్పుడేమొస్తుంది? ఆవలింపు వస్తుంది. ఏంటి అర్థం కాలేదు. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మన
మనము కొంత జాగ్రత్త తీసుకోవాలి. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా, ఎలాగ ధ్యానించాలి, ఆనందించు. ఒక్కొక్క వచనాన్ని చదువుతున్నప్పుడు ఆహా దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు, నా కోసమే మాట్లాడాడు, నా కోసమే వాక్యాన్ని రాసిపెట్టాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆనందంగా చదవాలంట. హల్లెలూయా, ఆనందంగా చదవాలి. మనకి ఎప్పుడు ఆనందం ఉంటుంది, డోకరాలో 1,00,000 రూపాయలు వస్తే అప్పుడు ఆ డబ్బుల్ని ఆనందంగా ఏం చేస్తాం, డబ్బులు లేకపోయేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి. డోకరాలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, లేడీస్ మీరు చెప్పాలి, మీరే ఆ డబ్బులు తీసుకునేది ఏం చేస్తారు చెప్పండి. 1, 2, 3 అంటావా, 100, 2,000, 3,000, 4,000 సంతోషంగా. ఆ డబ్బు లెక్క పెట్టేకొరకు ఎట్లుంటుంది, ఎక్కువ పెరిగి ఎక్కువ లెక్క పెట్టకూడదు, ఎట్లుంటుందండి, ఆనందంగా ఉంటుంది. 50,000 బా కట్ట. డబ్బులు మాత్రం లెక్క పెట్టేటప్పుడు ఆనందంగా లెక్క పెడతా, సంతోషం ముఖంలో చూడండి కలకల్లాడిపోతుంది. అబ్బా ఆ లెక్క తీసుకున్నప్పుడు చూడండి ఎంత ఆనందమో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని తెలిస్తే చాలు, వాళ్ళ ఆనందం పట్టుకోలేము, ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. చాలామంది కొత్త చీర కొనుక్కున్నప్పుడు ఆ రోజు చూడాలి వాళ్ళ ఆనందం, అదే ఇంత తిప్పి అడు తిప్పి అడు చూసి ఇటు చేసి. కొంతమంది ఏం చేస్తారు, మరీ కట్టుకొని అద్దం ముందు నిలబడి సెట్ అయిందా, నాకు అందంగా ఉంది, అందంగా లేదా, మురిసిపోతారు. ఆనందం అది తప్పు లేదు, అది మీరు అట్లా ఆనందించడం అది తప్పు కాదు. కానీ అదే ఆనందము వాక్యాన్ని చదివేటప్పుడు ఉందా, అదే ఆనందముతో నువ్వు వాక్యాన్ని సంతోషంగా చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా, మెడిటేషన్ చేస్తున్నావా. ఏదో బైబిల్ ఉండాలి కాబట్టి, క్రైస్తవుడు కాబట్టి, మందిరానికి వెళ్తున్నావు కాబట్టి, చేతుల్లో బైబిల్ లేకపోతే నా మోసుగా ఎవరినేమో అనుకుంటారేమో అని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి భద్రంగా పెట్టుకుంటున్నావేమో. దీన్ని చదివేటప్పుడు ఆనందంగా చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవజనుడు చెప్తాడండి, ఓ దైవజనుడు ఆయన ప్రభులు నిద్రించాడు, ఆరోగ్యమూర్తి గారని రేడియోలో వాక్యం చెప్తారు, మంచి దైవజనుడు ఆయన. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కగా రేడియోలో ఒక వాక్యాన్ని వదిలిపెట్టకుండా, ఒక వచనాన్ని వదిలిపెట్టకుండా చక్కగా వాక్యాన్ని బోధించాడు. అద్భుతమైన దైవజనుడు, ఆయన బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆ కొంతమంది కొన్న బైబిల్ ఇప్పుడు కొన్నారనుకోండి, 2 ఏళ్ళ తర్వాత కూడా ఏ మాత్రం కూడా అందులో చిన్న మరక కూడా కనబడదు. కొత్త కొన్న బైబిల్ ఎట్లుందో అట్లే ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఆదివారం తేవడం, మళ్ళీ ఇంట్లో పోయి పెట్టడం, దానికి దుమ్ము తగలకుండా ఏం చేయడం, భద్రంగా పెట్టుకోవడం. హల్లెలూయా. 1 సంవత్సరానికి 3 బైబిల్లైనా మార్చాలంట, చదివి చదివి ఈ బైబిల్ మార్చిపోవాలి. అంటే ఇలా తిప్పే కొద్దికి చేతులతో మార్చిపోతుంది, తెలుసా మీకు తెలుసా. రోజు నువ్వు ధ్యానించావు అనుకోండి, రోజు వాక్యాన్ని ధ్యానిస్తే ఖచ్చితంగా నీ బైబిల్ కొత్తదిగా కనబడదు. నువ్వు ఏ వస్తువునైనా రోజు వాడితే అది కొత్తదనంగా ఉండదు, మార్చిపోతుంది. పరిశుద్ధమైన గ్రంథాన్ని అమ్మో భద్రంగా పెట్టుకోవాలి, అమ్మో శుభ్రంగా, కరెక్టే, కానీ నిజంగా నువ్వు ధ్యానిస్తే నీ బైబిల్లో ఖచ్చితంగా మరక అంటే వాడుక కనబడుతుంది, నువ్వు వాడినట్టు కనబడుతుంది, ఎంత కొంత మార్చిపోయి ఉంటుంది. కనుక ఆ దైవజనుడు ఉంటాడు, ఒకవేళ నీ పరిశుద్ధ గ్రంథం అలాగ కొత్తగానే ఉందంటే ఖచ్చితంగా దాని జోలికి నువ్వు వెళ్ళలేదు. ఖచ్చితంగా ఒక ఆత్మీయులంట కనీస సంవత్సరానికి 1 బైబిల్ అయినా మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదివితేనే కదా అది మార్చిపోతుంది, బైబిల్ చదివితేనే కదా అది ఖచ్చితంగా. పేజీలో ఒకవేళ ఏమవుతుంది, చదువుతున్నప్పుడు ఇలా తిప్పుతున్నప్పుడు మరకబడుతుంది చేతులున్న ఏదో ఒకటి. కనుక మన దేవుని యొక్క వాక్యాన్ని ఆనందంగా చదివితే ఎంతసేపు చదివావని టైం నీకు తెలియదు. గంటలు నువ్వు ఆ ధ్యానంతో చదివితే ఆ వాక్యం, దేవుడు ఎందుకు మాట్లాడాడు, దేవుడు ఎందుకు ఈ యొక్క వచనంతో ఇట్లా హెచ్చరిస్తున్నాడు అని జాగ్రత్తగా ఆనందంగా చదివితే అద్భుతంగా ఉంటుంది వాక్యం. హల్లెలూయా.
అల్వా లాగా ఉంటుంది వాక్యం. అల్వా తినడానికి ఎంత తీపిగా ఉంటుందో వాక్యాన్ని ధ్యానించినా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఎప్పుడు చదవాలంట? దాన్ని ఆనందంగా చదవాలి. రెండోది ఏం చేయాలంట? దివారాత్రములు. హల్లెలూయా. ఒక టైమే కేటాయించుకోండి. అందుకే మీ చేతిలో ఏమి లేకపోయినా పర్లేదు, ఏమి బ్యాగ్ పర్స్ లేకపోయినా పర్లేదు, పర్స్ మర్చిపోయినా పర్లేదు, మా సెల్ ఫోన్ మర్చిపోయినా పర్లేదు, నష్టం ఏం లేదండి. ఇంట్లో మీరు సెల్ ఫోన్ మర్చిపోయిన అనుకోండి, ఏమి రూపాయి నష్టం లేదండి. సెల్ ఫోన్ ఉడుకోవచ్చు, ఏం నష్టం లేదు. ఎక్కడైనా ప్రయాణం చేశారు, ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళారు, లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, మీ చేతిలో ఒకటి ఉండాలి, పరిశుద్ధ గ్రంథం. దివారాత్రం అని ఉందంటే ఎప్పుడు సమయం దొరికినా దీన్ని ధ్యానించాలి. రాత్రిపూట ధ్యానించాలి. పడుకోవడానికి ముందు 3 అధ్యాయాలన 5 అధ్యాయాలను చదివి పడుకోండి. ఆ రాత్రి రోగం ఉన్న వారికి చక్కటి నిద్ర వస్తుంది, ఆరోగ్యాన్ని నా దేవుడు సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. గట్టిగా చెప్పకూడదా? దేవుని వాక్యము కీళ్ళని కూడా ఆరోగ్యంతో నింపుతుందంట. నేను చేసే ఫార్ములా అయితే ఎప్పుడైనా అంటే ప్రతిరోజు చదువుతాను, కానీ ఎక్కువగా అనారోగ్యం వచ్చినప్పుడు నేను చదివే వాక్య ధ్యానం కన్నా మరింత ఎక్కువ చదువుతాను. అప్పుడు ఏమవుతుందంటే శీఘ్రముగా నాకు ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మెడిసిన్ ఏదంటే చెప్తాను, బాగా వినండి. అనారోగ్యం అంటే దేవుడు నాకు నేర్పించిన ఒక పాఠం. గత 10 సంవత్సరాలు అంతకుముందు నేను 4 సార్లు సిక్ అయ్యేవాడిని. ఒకసారి పడిపోతే ఆ వచ్చిన అనారోగ్యాన్ని బట్టి 4 దినాల్లో నీరసాన్ని అనుభవించేవాడిని, లేదా బలహీనతను అనుభవించేవాడిని. ఇలాగ 4 సార్లు అంటే ఆలోచించండి, 4 సార్లు అంటే నా జీవిత అనారోగ్యానికే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు యొక్క ట్రిక్స్ నేర్పించాడో, అదేంటంటే మనం అనారోగ్యం ఉన్నప్పుడు 2 మందు వాడాలి. అసలు ఆ టైంలో వాడం మనం. ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తా, ఏమి ఇస్తాడు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిస్తాడు? ఫస్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, చెప్పండి. మీరు కరెక్ట్గా చెప్పండి. హై టెంపరేచర్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పోయిన వెంటనే మిమ్మల్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన వెంటనే ఏం చేస్తాడు? మొదట ఏం చేస్తాడు? పెద్ద సూది తీసుకుని ఏం చేస్తాడు? పొడుస్తాడు. ఆయన సూది ఖచ్చితంగా పడాలి. 2, టాబ్లెట్స్ రాయిస్తాడు. 2 వాడితే నీకున్న అనారోగ్యము, ఫీవర్ కావచ్చు, అనారోగ్యం ఏది కావచ్చు, 2 రోజుల్లో 3 రోజులు తగ్గిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ నాకు నేర్పించిన పాఠం అది వాడొద్దు అని చెప్పలేదు, వాడండి. కానీ అనారోగ్యం ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలంటే, త్వరగా మనం బలం పొందుకోవాలంటే, త్వరగా మనము శక్తి పొందుకోవాలంటే ఈజీ మెథడ్ ఇంజెక్షన్, ప్రార్థన. హల్లెలూయా. మీరు అనారోగ్యంతో అలాగనే పడుకొని ప్రార్థన చేయండి. టాబ్లెట్ వచ్చి దేవుని యొక్క వాక్యము. మీరు అనారోగ్యంతో ఉన్నారనుకోండి, లేకపోతున్నారు, పడుకునైనా కూడా 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు నీకు ఎంత ఓర్పుకుంటుందో చదువు చూడు. త్వరగా ఇమ్మీడియట్, డాక్టర్ చెప్పాడు 4 రోజులు పడుతుందంటే, నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు వాక్యము ప్రార్థనను అనారోగ్యంలో చదివి ప్రార్థన చేస్తే 2 రోజులు లేచి కూర్చొని నాకు ఆకలిగా ఉంది, 10 ఇడ్లీదే అంటారు. ఎటుకి చెప్పలు పెడదాం? అంత పవర్ ఉంది దేవుని యొక్క వాక్యంలో. చూడండి సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఎలాగా మనల్ని బాగు చేస్తుందంటే చూడండి. ఒకసారి సామెతల గ్రంథము 5 అధ్యాయం తీద్దాం. సామెతల గ్రంథము 5 అధ్యాయం తీసుకుందాం. అక్కడ 22 వచనము, దొరికిన వానికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. చూడండి దేని గురించి చెప్తున్న మాట, 20 వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యము చెవియకము, నీ కన్నులు ఎదుపునుండా వాటిని తొలగిపోయినీయకము, నీ హృదయముందు వాటిని భద్రం చేసుకునము. దొరికిన వానికి అవి, చెప్పండి, అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఏమిచ్చునంట? చెప్పండి ఏమిచ్చును? అయ్యా నీ ఆరోగ్యం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. నీ స్వస్థత ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది.
దాన్ని హృదయంలో దాచుకో, దాన్ని ధ్యానించు, దివారాత్రములు నువ్వు మెడిటేషన్ చేయి, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటా. నీ శరీరంలో ఎక్కడన్నా అక్కడ ఇక్కడ రోగాలుంటే, కీళ్ళ నొప్పులుంటే, మోకాళ్ళ నొప్పులుంటే, తలనొప్పి ఉంటే, కడుపు నొప్పి ఉంటే, అయ్యా దయచేసి దేవుని వాక్యం అంటుంది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తానంట. గట్టిగా చెప్పలు పడదామా? కనుక ఈ వాక్యాన్ని జాగ్రత్తగా, దేవుడి వాక్యం కనుక దివారాత్రములు దీనేం చేయాలి? ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మొక్కుబడిగా ధ్యానిస్తారు. నో, ఏదో చదవాలి కాబట్టి చదువుతారు. నో, ఈ ధ్యానించేటప్పుడు గమనించండి, పిల్లల మధ్యలో, నలుగురి మధ్యలో కూర్చోకండి, ఒంటరిగా వెళ్ళండి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు నలుగురి మధ్యలో ఉంటాం, అది ఓకే, అక్కడ చదవచ్చు. కానీ వీలంతవరకు మెడిటేషన్, ధ్యానించడము ఇంట్లో మా నలుగురి మధ్యలో కాకుండా, మాట్లాడుతూ కాకుండా. కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు, ఇతరులు ధ్యానం చేస్తుంటారు, అట్లా అర్థం కాదండి. హల్లెలూయా. ప్రధానమంత్రితో మాట్లాడుతూ, పక్కన వాళ్ళతో, సెక్యూరిటీతో మాట్లాడతారా? వణుకుతూ మాట్లాడతా ఆయనతో. ఏం చేస్తా? వణుకుతూ. అమ్మో, ప్రధానమంత్రి ఏం తప్పు అనుకుంటాడో, అయ్యో కలెక్టర్ ఏమనుకుంటాడో, నా మేనేజర్ ఏమనుకుంటాడో. హల్లెలూయా. చిన్న చితక వాళ్ళకి ఇట్లుంటే, వీళ్ళందరినీ సృష్టించిన దేవుడు నా వాక్యం. హల్లెలూయా. మన దేవుని యొక్క వాక్యము, దానికి ఎంత విలువిస్తే అంత నీ జీవితానికి ఆ వాక్యం ద్వారా దేవుడిని విలువగా చేస్తాడు. కనుక మొదటగా వాక్యం ఎవరు చెప్పండి, చెప్పండి, అందరు చెప్దాం. వాక్యం ఎవరు? దేవుడు యేసుక్రీస్తే వాక్యము. హల్లెలూయా. రెండోది చెప్పండి, రెండోది చెప్పండి. ఆ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలంట? ఆనందంగా ధ్యానించాలి. కోటి రూపాయలు నీ చేతిలో వచ్చినట్టు, ఆహా వచ్చేస్తుంది, వచ్చాను, అలా ధ్యానించాలి. రెండోది అలాగనే దివారాత్రులు దాన్ని ఏం చేయాలి? ధ్యానించి టైం పెట్టుకోకండి, సమయం పెట్టుకోకండి, ఇన్ని అధ్యాయాలను పెట్టుకోకండి. టైం ఉన్నప్పుడు ఏం చేయండి? చదవండి. ఎంత చదివినా నష్టం లేదు. కొంతమంది చదివితే, ఎక్కువ చదివితే ఏమైపోతుందంట? ఎక్కువ చదివితే ఏమైపోతుందంట చెప్పండి. హల్లెలూయా. మామూలుగా లోకానుసారమైన చదువు, ఎక్కువ చదివితే ఏమైపోతుందంట? ఏమో అర్థం కాలేదు మీకు. దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ఏమవుతుంది? మెంటల్ అయిపోతుంది. మామూలు లోకానుసారంగా చదివే చదువులు, ఎక్కువగా చదువు 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 అని రాత్రి పగళ్ళు బుక్ తీసి చాలామంది పిచ్చోళ్ళు అయిపోయినారు ఉన్నారు. హల్లెలూయా. కానీ నా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు రాత్రి పగళ్ళు చదివితే పిచ్చోళ్ళు కావు, కానీ పరిశుద్ధుడిగా మార్చబడతావు, జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలుగా మార్చబడతావు. కనుక ఈరోజు మనము వాక్యాన్ని ఎప్పుడు చదవాలి చూస్తా చూసాం. కాబట్టి ద్వితీయ పుస్తకం ఇంకొక వచనం చూడండి, యెహోషువ 1:9 చదవండి. ఎలాగ మనం చదవాలి? యెహోషువ 1:9, యెహోషువ గ్రంథాన్ని 1:9 చదువుదాం, 8 చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. చూడండి, నీ మార్గం ఎలాగుంటుందంట? చక్కగా ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే అన్యాయంగా ఉండదు. నువ్వు చూస్తే ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధంగా చూస్తావు. నీ నడక ఎట్లుంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది. దీన్ని కనుక విని దాని ప్రకారం జీవిస్తూ దివారాత్రులు ధ్యానించి వాక్యాన్ని పాటిస్తే నీ మార్గము, నీ నడత, నీ జీవితము బ్రైట్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, ప్రతిరోజు ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు. మూడోది చూద్దాం, ద్వితీయపుస్తకాండము 3:31, 12 చూద్దాం. ద్వితీయపుస్తకాండము 31:3 చూద్దాం. 31:12, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి,
పిల్లలేమి నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగు చేయము. హల్లెలూయా హల్లెలూయా. చదరపకి చెప్దాం, అందరు చదరపకి చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అయ్యా ఇక్కడ ముగ్గురిని పిలుస్తున్నాడు దేవుడు. స్త్రీల్ని పిలవండి, పురుషుల్ని పిలవండి, చిన్నపిల్లలు కూడా పిలవండి. వాళ్ళకి వాక్యాన్ని చెప్పండి. వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని పాటించాలి. ఏం చేయాలంట? పాటించాలి. వాక్యం వినడమే కాదు, వాక్యం చదవడమే కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయలే, క్రియల్లో పాటించాలి. హల్లెలూయా. మన జీవితంలో పాటించాలి. చాలామందిలో ఉన్న లోపం ఏంటంటే వాక్యము చక్కగా చెప్పేస్తారు. ఈ మందిరం కడుతున్నప్పుడు, మందిరం కడుతున్నప్పుడు ఈ యొక్క పూతలు, ఈ యొక్క లోపల పూతలు వేసినప్పుడు కొంతమంది మేస్త్రిని పిలిచారు. ఆ మేస్త్రి పనిచేశాడు. అందులో ఒక అతను వచ్చాడు. అతను కొత్తగా వచ్చాడు. ఆ రోజు చాలా వచ్చి పని చేసినప్పుడు అతను నాతో అన్నాడు, అయ్యా చాలా సంతోషము, నేను కూడా ఒక క్రైస్తవుణ్ణి, ఈ మందిరానికి పనిచేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా చెప్తూ నాతో మాట్లాడా అని నేను అడిగాను. మీరు ఎవరండి అంటే, నేను పలానా ఒక చోట మందిరానికి వెళ్తాను, నేను దేవుని బిడ్డని అన్నాడు. సంతోషపడ్డాను నేను. అయ్యా దేవుని బిడ్డలు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ మందిరం పనిచేసే ధన్యత దేవునికి ఇచ్చాడు అని నేను చాలా సంతోషపడ్డాను. అతను నాతో మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన టైంలో గ్యాప్ దొరికినప్పుడు నాతో సంభాషించాడు. ఏమనంటే కొన్ని వాక్యాలు గడగడా చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? గడగడ మీకు తెలుసా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఉంది, అడుగుడి మీకు ఇవ్వను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును అన్నాడు. ద్వితీయ పుష్కాండము 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం తెలుసా, నీ దేవుడు అనే యెహోవా నీ పక్షమే దొంచెను కా వారికి భయపడొద్దు అన్నాడు. కీర్తనలు 23 తెలుసా, నాకు చెప్తున్నాడు ఆయన. నేను కూడా సంతోషపడ్డాడు. పాస్టర్గా ఉండి మనకే ఇన్ని వాక్యాలు తెలియదు, విశ్వాసిగా ఉండి ఇంత చక్కగా వాక్యాలు చెప్తున్నాడు. ఓ అద్భుతమైన విశ్వాసీనా, ఓ మంచి విశ్వాసి. ఈయన ఏ చర్చికి వెళ్తున్నాడో తెలియదు కానీ వీళ్ళ పాస్టరు ధన్యుడు, ఇతను మంచోడు అని నేను నా మనసులో ముద్ర వేసుకున్నాను. అయితే చాలా ఆశ్చర్యమైన, అంటే ఇట్లుంటే ప్రతి ఒక్కరు ఎంత బాగున్నావు అని నా మనసులో అనుకున్నా. అసలు నాకే రాదు అన్ని వాక్యాలు కట్ట అని చెప్పాడు. వాట్ వండర్ఫుల్ అనుకున్నాను, తల వంచుకున్నాను నేను కూడా. అయితే మరుసటి దినాన ఆ రోజు పని అయిపోయింది. సాయంత్రము కూలి డబ్బులు ఇచ్చాను. ఇస్తూ 4 మేస్త్రులు పనిచేశారు. అతను ఒక 4వ వ్యక్తి. వాళ్ళ 3 అన్నిలు, అందులో ఒక అతను ముస్లిం. వాళ్ళ 3 చెప్పాను రేపు వచ్చానని. ఇతను కూడా చెప్పాను, అయ్యా రేపు వచ్చేసే మీరు కూడా పని ఆగకూడదు పాల్గొన. మీరెందుకు సార్, అందరికంటే ముందుంటాను, అందరికంటే ఎక్కువ పని చేస్తానన్నాడు. అయితే మరుసటి దినము వీళ్ళు 3 వచ్చారు, అతను మాత్రం రాలేదు. వస్తాడు నేను 8 నుంచి 9, 9:30 వరకు ఎదురు చూశాను, రాలా. ఈ 3 మేస్తుల్లో ముస్లింగా ఉన్న ఒక అతను నాతో అన్నాడు, సార్ అతను మీవాడే కదా, క్రైస్తవుడే కదా, నాకు లైన్లో కనబడ్డాడు, ఆయన కూలి నాకు 700 ఇస్తాడు, మా గిట్టుబాటు కాదు 800 ఇస్తేనే అని అన్నాడయ్యా. మాకు కూడా మీరు 700 కదా ఇచ్చింది. నేను అన్నాను, మీరు సార్కి మాట ఇచ్చారు కదా, మేము కూడా మాట ఇచ్చాం కాబట్టి పోతున్నాం రండి అంటే, లేదు ఇక్కడ 800 ఇస్తారు, ఆడికి వెళ్తున్నాను అన్నాడు. మరి ఏంటి సార్ క్రైస్తవులు ఎంత తేడా ఉంది, మాకు చూడు ఎంత భయం ఉందో, నీకు మాట ఇచ్చినాను సార్ వస్తానని చెప్పాను కాబట్టి వచ్చానన్నాడు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే నిన్న వచ్చిన ఆయన రూపము బాగుంది, మాటలు బాగున్నాయి, వాక్యం కంఠపాఠంగా గడ్డగడ్డగడ అని చెప్పాడు. క్రియల్లో ఏం లేదో, బైబిల్ ఏముంటున్నది, మత్తయి సువార్త ఏముందంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అతనేమన్నా నేను రాను అంటే నిన్న మెడకై వంచి తాడు కట్టి లాక్కొచ్చి పని చేపిస్తానా, అయ్యా నేను రాలేను నా గిట్టుబాటు కాదు అంటే అతను కాళ్ళు పట్టుకోవద్దనా? నువ్వు కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు పని చేపిస్తాడు, నువ్వు కాకపోతే ఇంకొక మేస్త్రి, నీ వల్ల కాదంటే బైబిల్ ఏముంది, నీ మాట అవునంటే అవును. మరి ఆశ్చర్యపోయాను, ఆహా దేవా
ఎలాంటి వాళ్ళు వద్దునైనా ప్రపంచంలో ఎలాంటి వాళ్ళ వల్ల నీ నామము దూషించబడుతుంది. హల్లెలూయా. సాక్షాత్తు దైవ జనులతోనే అట్లా ప్రవర్తించాడంటే సామాన్యంతో ఇంకెలా ప్రవర్తిస్తాడు అతను? వంద వెయ్యి వాక్యాలు కంటాపట్టంగా చెప్పి కూడా క్రియల్లో వాక్యం లేదు ఆయనకి. జాగ్రత్త, నువ్వు వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నావు మంచిదే, అది నీ క్రియల్లో కనబడాలి. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం ఏముందండి ఇక్కడ? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త, మన జీవితంలో అనుసరించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించని ఉంటాడు. పొరుగు వాళ్ళని ప్రేమించడానికి మనసు ఉండదు మనకి. నీ శత్రుని ఏం చేయాలి మీరు చెప్పండి? క్షమించన్నాడు. ఎక్కడ క్షమిస్తున్నా? వాక్యాన్ని అనుసరిస్తాను కదా క్షమిస్తా. హల్లెలూయా. అందరినీ క్షమిస్తాను కానీ దాన్ని మాత్రం ఏం చేయను, దాన్ని మాత్రం ఏం చేయను అంటే వాక్యం నీలో లేదు, వాక్యాన్ని అనుసరించడం లేదు. అయ్యా అందరితో మాట్లాడతాడు కానీ వాళ్ళంటే నమ్మక ద్రోహి ఎవడో లేదయ్యా, వాడితో చచ్చినా ఏం చేయను. అరే దేవుడు ఏమన్నాడండి? ఒక చెంప మీద కొడితే చెప్పండి, ఒక చెంప మీద కొడితే అరే చెంప చూపించమన్నాడు కదా. వాక్యాన్ని ఫాలో అవుతున్నామా? హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి కీడు చేయదు, మేలు మాత్రం చేయదు, ఉపకారం చేయి, అపకారం చేయొద్దు. ఇదన్నీ వాక్యం, ఈ క్రియల్లో పాటించాలి. ఈ రోజుల్లో వాక్యము మన క్రియల్లో పాటించకపోవడం లే, ఆత్మీయతలో పరిపక్వతం రావడం లేదు, పండు కావడం లేదు మనం. హల్లెలూయా. కనుకటి ప్రియులరా, వాక్యాన్ని మనం వినడం కాదు కానీ కంఠపాఠం చేయడం కాదు కానీ మనం ముఖ్యంగా వాక్యాన్ని క్రియలు ఏం చేయాలి, పాటించు. దేవుడు అనుమతిస్తారు కొన్నిసార్లు వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా అని టెస్ట్ చేస్తా, టెస్ట్ చేస్తాను. ఒకరోజు ఇలాగనే మందిరం పనిచే ఒక గ్రామంలో మందిరం కట్టాం. ఆ గ్రామంలో మందిరం పని జరుగుతున్నది. ఆ మందిరం పనిచేసేప్పుడు చాలా పేదరాలు. ఆ రోజు ఆమె పనికి వచ్చింది, కూలి పనికి వచ్చింది. చాలా పేదరాలు, విధవరాలు, ఏ ఆదరణ లేదు. అయితే ఆ రోజు నా దగ్గర ఆ రోజు కూలి ఇవ్వడానికి డబ్బులు లేదు. కానీ వాక్యం ఏముంటుంది, ఎవరి దగ్గరైనా మనం పని చేయించుకుంటే, కూలి పని చేయించుకుంటే, ఎవరి దగ్గరైనా మన దగ్గర పని చేయించుకుంటే వాని కూలి సాయంత్రం లోపల ఇచ్చేయాలని ఉంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆమె విధవరాలయ్యా, పని చేస్తుంది నాయనా, ఆమెకి నేను కూలి ఇవ్వాలి. ఏమివ్వాలి? రేపిస్తాను రా అని చెప్పకూడదు. బైబిల్లో ఉంది రేపిస్తాను రా అని చెప్పకూడదంట. ఎవరైతే మన దగ్గర పని చేసుకుంటున్నామో, పని చేయించుకున్నామో వాళ్ళ కూలీలు మనం పెట్టుకోకూడదంట. పేదోళ్ళ యొక్క కూలీలు అది మహాఘోష. కాబట్టి వాక్యం నాకు బాగా గుర్తుంది. చదివిన ఆ వాక్యం ఇప్పుడు మనసులో వచ్చి ప్రేరేపించి ప్రార్థన చేశాను. హల్లెలూయా. చేతిలో డబ్బులు లేదు కానీ మనసు అయితే ఉంది ఆమెకి ఇవ్వాలని ప్రార్థన చేస్తుంటే అప్పుడే ఓ తల్లి కోవిడ్ నుంచి ఆ నాన్న చేతికి ఇది పాస్టర్ దగ్గర ఇచ్చేయండి అని ఒక కానుక పెట్టి పంపించినాయి. వాళ్ళ నాయన నేరుగా తీసుకొచ్చి, అయ్యా ఇది మా కుమార్తె పంపించింది, ఇది మీ దగ్గర ఇవ్వమన్నారు అని నా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూశాను. అక్షరాల 7,000 గట్టిగా చెప్పబడదా. ఆ రోజు నేను ఆ కూలి అంకించేశాను, ఆ కూలి అంకించేశాను. ఎంత ఆనందం అంటే, నేను ఆ రోజు వేరే చోట రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నా, పొరపాటు అయిన కూలి ఇవ్వకుండా నేను వెళ్ళుంటే నిజంగానే నేను వాక్యాన్ని అనుసరించిన వ్యక్తిని కాకుండా పోయిండేవాడిని. అక్కడ నేను గంటసేపు ప్రసంగం చేసి అనేక ఆరాధన చేసి ఏం ప్రయోజనం అండి? అక్కడ వాక్యాన్ని పాటించలేదు. అద్భుతంగా ఉన్నది ఆ రాత్రి, పండుగలాగా ఉన్నది నాకు ఆ రాత్రి. అదేంటంటే నా వాక్యాన్ని నేను పాటించాను. గట్టిగా చెప్పబడతారా? మన వాక్యాన్ని పాటించాను, వాక్యాన్ని పాటించాలి. నువ్వు వడ్డీకి తీసుకోవచ్చు కానీ వడ్డీకి ఇవ్వకూడదు, వాక్యం చెప్తుంది. మరి ఆ వాక్యాన్ని మనం పాటించాలి. కొంతమంది ఆశపడి డబ్బులు ఎక్కువ ఉందని వడ్డీకి ఇస్తూ ఉంటారు. వాక్యానుసారమైనది కాదు అది. మనం వడ్డీకి తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి, కానీ ఎవరికి మనం ఏం చేయకూడదు చెప్పండి? ఎవరికి మనం ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. ఇవన్నీ వాక్యాలే. హల్లెలూయా. అయ్యా ప్రతి ఒక్కరిని ఆదుకునండి. మరొకసారి నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ.
సుస్వాగతం